హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మిత్ పర్పస్ సో ఈరోజు మనము విష్ణుకుందని గురించి చూద్దామండి విష్ణుకుందని డైనాసిటీ తీసుకుంటే ఇది మనకి మెయిన్ గా టీఎస్పీఎస్సి అండ్ ఏపీఎస్సి కూడా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇది మనకి సెంట్రల్ సిలబస్ లో అయితే చాలా తక్కువగానే ఉంటుంది సో చూద్దామండి సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం విఆర్ నాట్ డిస్కసింగ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఓకే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను ఓకేనా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇంపార్టెంట్ తీసుకున్న పాయింట్స్ మీకు జస్ట్ చెప్తున్నాను ఓకేనా చూద్దాం ఫస్ట్ విష్ణుకుందనీస్ ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ విష్ణుకుందని డైనాస్ట్ ఎవరండి ఇంద్రవర్మ ఓకేనా అండ్ మహా రాజేంద్ర వర్మ రిమెంబర్ దిస్ అండ్ క్యాపిటల్ సిటీస్ మరి క్యాపిటల్ సిటీస్ ఏమున్నాయి అంటే ఇంద్రపాల నగరం అండ్ కేసర ఇంకేమున్నవి అమరాపురం అండ్ దందులూరు నెక్స్ట్ రిలీజన్ తీసుకుంటే మరి వీళ్ళు ఏ రిలీజన్ ఎక్కువ ఫాలో అయ్యారంటే వేదిక రిలీజన్ అని అఫీషియల్ లాంగ్వేజెస్ తీసుకుంటే సాంస్క్రిట్ వచ్చేసి వీళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్ మరి నేషనల్ మన అఫీషియల్ అంబ్లం అనేది ఏముంది అంటే లయన్ విత్ ద రైజ్డ్ బాహు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఎవరు ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్ లాస్ట్ పర్సన్ చూసుకోవాలి ఓకేనా మంచిన బత మంచిన బతరక ఓకేనా నెక్స్ట్ ప్రిజైడింగ్ డైటీ సో డైటీ తీసుకుంటే మరి ఇక్కడ ఎవరిని ఎక్కువ వీళ్ళు పూజించేవారు అనంటే శ్రీ పర్వత స్వామి ఓకేనా శ్రీ పర్వత స్వామి శ్రీశైల మల్లికార్జున మీ అందరికీ శ్రీశైల మల్లికార్జున తెలుసు కదా నెక్స్ట్ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ రూలర్ గ్రేటెస్ట్ రూ రూలర్ ఎవరండి మాధవర్మ టూ నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకుంటే ఎంకరేజింగ్ ద హ్యూమన్ సాక్రిఫైజెస్ సో అంటే ఇక్కడ మనం ఇంతవరకు తీసుకుంటే మన ఈ సౌత్ ఇండియాలోనే హ్యూమన్ సాక్రిఫైజెస్ అనేది ఎవరు లేదండి వీళ్ళు మాత్రమే ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది సో కేవ్ టెంపుల్స్ కేవ్ టెంపుల్ తీసుకుంటే ఉండవల్లి ఉండవల్లి మీ అందరికీ బాగా ఐడియా ఉంటుంది కదా ఉండవల్లి కేవ్ టెంపుల్స్ చాలా ఫేమస్ ఓకే నైట్ డిస్క్రైబ్ టెంసల్స్ హ్యాస్ ఏ అమర పురుషాస్ అండ్ డిస్ప్లేస్ ఆఫ్ ద శ్రీ పర్వత స్వామి కాయిన్స్ హ్యాండ్ సింబల్ ఆఫ్ దిస్ నంది ఓకేనా నెక్స్ట్ హిస్టారియన్ ఒపీనియన్స్ ఏ విధంగా ఉంది చూసుకుంటే నేటివ్ ప్లేస్ ఆఫ్ అంటే వీళ్ళ ప్లేస్ బర్త్ బర్త్ ప్లేస్ గురించి అండి సో నేటివ్ ప్లేస్ ఆఫ్ విష్ణుకుందన్స్ ఎవరు ఇక్కడ ఏమంటున్నారు అమరాబాద్ మండల్ టుడే లైక్ ఎక్కడ అంటే మున్నూరు మహబూబ్ నగర్ డిస్టిక్ అని అంటే ఒక్కొక్కరు మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కొక్క వ్యూ ఇస్తారు మన శాతావహన్ల గురించి కానీ కాకతీయుల గురించి కానీ తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే నెక్స్ట్ నియర్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఫేమస్ పిలిగ్రమ్ పిలిగ్రమేజ్ ప్లేస్ అదేందండి ఉమా మహేశ్వరం ఓకేనా ఉమామహేశ్వరం చూసుకోవాలి అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సాంస్క్రిటైజేషన్ దే చేంజ్ ద నేమ్ ఆఫ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద మామిడిపురం టు ఏ పేరు మార్చారండి అమరాపురంకి పేరు మార్చడం జరిగింది సాంస్క్రిటి తర్వాత మ్యాంగో ఈస్ నోన్ యాజ్ ఎ అమర్ ఓకేనా అమరామ్ ఆమ్ అంటాం కదా ఆమన్ మ్యాంగో అని సో ఆమ్రామ్ అని అంటాము తర్వాత మరి ప్లేస్ దేనికి లైక్ ఫేమస్ అని అంటే ఫర్ ద స్పెసిఫిక్ బీ మ్యాంగో ట్రీస్ ఓకేనా స్పెసిఫిక్ బీ మ్యాంగో ట్రీస్ నెక్స్ట్ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ విష్ణుకుందన్ వాస్ అమరాపురం ఓకేనా ఇంద్రపురం ఆర్ ఇంద్రపాల నగరం అని కూడా అంటారు నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ తీసుకుంటే దెందులూరు ఇది వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉందండి నెక్స్ట్ విష్ణు కుందన్ వద్ద అవార్డెడ్ ద వాళ్ళకి ఏమనే అవార్డు ఉంది అని అంటే చూడండి ఇక్కడ త్రికూటమలయ ఓకేనా త్రికూటమలయ బై ఎవరిచ్చారు ద చూడండి ఇక్కడ కాందార కింగ్స్ ఇవ్వడం జరిగింది చూసుకోవాలి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద విష్ణుకుందనస్ తీసుకుంటే ఇక్కడ తుమ్మలగూడెం ఇంకరప్షన్ ఏ ఇంకరప్షన్ చెప్తుంది మన కుందనస్ గురించి తుమ్మలగూడెం ఇంకరప్షన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఫస్ట్ తుమ్మలగూడెం ఇంకరప్షన్ వాస్ గివెన్ ఎవరిచ్చారు అంటే గోవింద వర్మ ఓకేనా ఎవరిచ్చారు గోవింద మరి సెకండ్ ఎవరిచ్చారు అని అంటే విక్రమేంద్ర వర్మ విక్రమేంద్ర బట్ట సారీ భట్టారక ఓకేనా విక్రమేంద్ర భట్టారక ఫస్ట్ది సెకండ్ ది చూసుకోవాలి తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ ద విష్ణు కుందని తీసుకున్నప్పుడు ఈజ్ కంపేర్డ్ ద మరి ఎవరు ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోవాలన్నది అండ్ వీళ్ళు ఎవరిని పూజించారు కూడా మనము చూసుకోవాలి ఓకేనా సో డివైన్ జవన్ ఆఫ్ జవన్ ఆర్ రత్నం అంటే లార్డ్ విష్ణు ఓకేనా విష్ణు దే కంపేర్డ్ విత్ ద అనేది ఇక్కడ మనం చూసుకోవాలి అండ్ ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ ఇది కూడా అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి హిరణ్య గర్భ యజ్ఞం అని చెప్పారు కదా సో హిరణ్య హిరణ్య గర్భ యజ్ఞం అనేది ఇంపార్టెంట్ అండి అంటే ఇక్కడ వీళ్ళు ఏం రిచువల్స్ వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేశారు అంటే లైక్ ఏం రిచువల్ ఫాలో అయ్యారు ఏం రిచువల్స్ ని వాళ్ళు చేశారు అనేది కూడా మనం చూసుకోవాలి ఓకేనా మనము అకార్డింగ్ టు ద హిస్టారియన్ కేల్ హర్న్ ఎవరండి కేల్ హర్న్ తీసుకున్నప్పుడు విష్ణుకుందని వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారంటే సాంస్క్రిటైజ్డ్ వర్షన్ ఆఫ్ ద విష్ణుకుండ ఏమంటున్నారు ఈ వర్డ్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందో చూసుకోవాలి అండ్ విష్ణుకుందస్ స్వద ఫీడేటరీస్ ఆఫ్ ద కాసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి ఫ్యూడేటరీస్ ఎవరు ఉన్నారు అని నెక్స్ట్ హిస్టారికల్ సోర్సెస్ ఏమున్నాయి లిటరసీ సోర్సెస్ తీసుకుంటే ఇక్కడ చూడండి జనాశ్రయ చందో చందో విచిట్టి అండ్ సేతుబంధు నెక్స్ట్ ఇంక్రప్షన్ ప్లేస్ ఇంక్రప్షన్ ప్లేస్ తీసుకుంటే ఇక్కడ చూడండి తుమ్మలగూడెం కాపర్ ఇంకరప్షన్ అంటూ ఇందాక మనం చూసాం కదా ఎక్కడ ఉంది అది వెలుగొండ మండల్ యాదాద్రి డిస్టిక్ లో ఉంది తర్వాత చైతన్యపురి రాక్ రాకింగ్ ఎక్కడ ఉందండి హైదరాబాదు తర్వాత కేసరగుట్ట రాక్ కరప్షన్ వచ్చేసి రంగారెడ్డి తర్వాత శాలేశ్వర రాక్ కరప్షన్ వచ్చేసి రాకింగ్ కరప్షన్ ఆఫ్ అమరాబాద్ వచ్చేసి ఎక్కడండీ నాగల్ కర్నూలు లో ఉంది తర్వాత మన వేల్పూరు రాకింగ్ కరప్షన్ వచ్చేసి గుంటూరులో ఉంది తర్వాత ఏపూరు రాక్ కాపర్ ఇన్ కరప్షన్ వచ్చేసి గుంటూరులో ఉంది ఇది ఇంకరప్షన్ టూ అండి తర్వాత రామతీర్థ కాపర్ ఇంకరప్షన్ వచ్చేసి విశాఖపట్నం అండ్ చిక్కుల కాపర్ ఇంక ఇంకరప్షన్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరిలో తూనిలో ఉంది తర్వాత తుమ్మిడి కాపర్ ఇంకరప్షన్ ఈస్ట్ గోదావరి తర్వాత పాలమూరు ఇంకరప్షన్ ఈస్ట్ గోదావరి కాన్పూర్ ఇంకరప్షన్ మహారాష్ట్ర ఇలా వీళ్ళు ఇంకరప్షన్స్ చూసుకోవచ్చు తర్వాత విష్ణుకుందన్ రూరల్స్ గురించి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనము ఇంపార్టెంట్ వాళ్ళని చూద్దాం సో ఇంద్రవర్మ మహారాజేంద్ర వర్మ అని మనం ఫస్ట్ చెప్పుకున్నాం గుర్తుందా సో ఫస్ట్ ఎవరండి మహారాజేంద్ర వర్మ త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుంచి త్రీ సెవెంటీ వరకు అండ్ అతని టైటిల్ ఏంటంటే హీ వాస్ ద ప్రియపుత్ర హిస్ టైటిల్ వాస్ ప్రియపుత్ర అండ్ ఫస్ట్ విష్ణుకుందని రూరల్ రిమెంబర్ దిస్ అండ్ ఇష్యూడ్ ద రామతీత్ర ఇంక్రప్షన్ ఇష్యూ చేయడం జరిగింది అండ్ హీ మేడ్ ద ఇంద్రపాల నగరం ఏం ఏమో కట్టించారండి ఇంద్రపాల నగరం తుమ్మలగూడము అండ్ దాని యొక్క క్యాపిటల్ కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ మాధవమ వన్ సో తిని సి త్రీ సెవెంటీ నుంచి త్రీ నైంటీ వరకు ఉన్నారు మరి తన టైటిల్ తీసుకుంటే ఏ విక్రమ సారీ విక్రమ్ మహేంద్ర అండ్ హీ చేంజ్ ద క్యాపిటల్ ఎక్కడ నుంచి వినుకుండా కేసరికి చేంజ్ చేయడం జరిగింది క్యాపిటల్ ని తర్వాత హీ ఎంగ్రేవ్డ్ ద కేవ్స్ ఉండవల్లి లైక్ ఇప్పుడు మనకి భైరవ తర్వాత మొగులు రాజపురం ఇలా ఉన్నాయి కదండి కేవ్స్ వీటిని ఎంగ్రేజ్ చేయడం జరిగింది తర్వాత హీ మ్యారేడ్ ద ప్రిన్స్ ఆఫ్ ద వికటకాస్ ప్రిన్స్ ని మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఈ బ్రాడ్ ద రిషిక మండల్స్ ఓకేనా రిషిక మండల్ ని ఇన్ హిస్ కంట్రోల్ రిషిక మండల్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ డేస్ తీసుకుంటే మనము రిషిక మండల్ ఇది ఎక్కడ ఉందండి ప్రజెంట్ డేస్ ఇన్ దోస్ తెలంగాణ వాజ్ నోన్ యాజ్ ఏ రుషిక మండల్ అని కూడా అంటారు ఇది చూసుకోవాలి నెక్స్ట్ ఇది ఎక్కడ ఎక్కడొస్తుంటే నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్స్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా మనకి రిషిక మండలి డిస్టిక్ లో వస్తాయి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు దే దే బ్రాట్ అండర్ ద లైక్ వాళ్ళు రిషిక కంట్రోల్ లో తెచ్చుకున్నారు మరి రిషికల మండల్ అంటే ఆ ఏరియాలో ఏమొస్తాయి అంటే ప్రజెంట్గా మన తెలంగాణ తీసుకుంటే మనకి నల్గొండ డిస్టిక్ మహబూబ్ నగర్ ఖమ్మం రంగారెడ్డి ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి నెక్స్ట్ గోవిందవర్మ సో గోవిందవర్మ తీసుకున్నప్పుడు క్యాపిటల్ వచ్చేసి ఇంద్రపాల నగరం అండి అండ్ హీ వాస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఎర్లీ విష్ణుకుందనిస్ అండ్ హీ ద తుమ్మలకొండ ఇంక్రప్షన్ అండ్ ఇంద్రపాల నగరం అండ్ ఇంద్రపాల నగరం బ్రాంజ్ ఇన్క్రప్షన్ వాజ్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇంకరప్షన్ ఫౌండ్ ఇన్ తెలంగాణ రిమెంబర్ దిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ హీ బుల్డ్ ద గోవింద విహార ఏం కట్టించారండి గోవింద విహార తన నేమ్ మీద కట్టించారు అది వచ్చేసి హీస్ నేమ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మూసీ రివర్ ఓకేనా చైతన్యపురి హైదరాబాద్ లో తర్వాత ఇష్యూడ్ ద చైతన్యపురి ఇంకప్షన్ ఇన్ ద దాక్రియ లాంగ్వేజ్ ఫస్ట్ ఇంకరప్షన్ ఇన్ తెలంగాణ రిమంబర్ దిస్ ఓకేనా అండ్ హీ వాజ్ ఓన్లీ రూరల్ ఆఫ్ ద విష్ణుకుందన కుందన హూ పాట్రోనైజ్డ్ ద బుద్ధిజం రిమంబర్ అండ్ హీస్ వైఫ్ తీసుకుంటే పరమ భత్రిక తను ఏం కట్టించారంటే మహావిహార ఫర్ బుద్ధిస్ట్ మార్క్స్ కోసం కట్టించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే హీ డిఫైటెడ్ కింగ్డమ్ కింగ్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు గుండ్లకమ్మ గుండ్లకమ్మ ఓకేనా గుండ్లకమ్మ రివర్ అండ్ అట్లే ఇంకా చూడండి హీ ఏ హిమ్ స్వ స్వనాయ భూజ భూజలోతహ ఓకేనా ఈ కొంచెం నేమ్ గుర్తుపెట్టుకోవాలండి స్వ స్వనాయ స్వ అంటే మన సొంత వస్తుంది కదా సో స్వనాయ భూజలో భూజలోస్త భూజలోస్తహ ప్రభవానురాగ వ్యాపతి స్వరాచీన ఇట్స్ ఎ డిఫికల్ట్ టు ప్రనౌస్ నెక్స్ట్ మాధవ్వామ టూ తీసుకున్నాం మాధవ వామ టూ తీసుకుంటే వచ్చేసి గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండి అండ్ తన పీరియడ్ తీసుకున్నప్పుడు గోల్కొండ ఎరా ఇక్కడ మనము అంటే సారీ గోల్డెన్ ఎరా అని అయితే అంటాము తన పీరియడ్ తీసుకున్నప్పుడు ఎందుకంటే తన పరిపాలన విధానం అనేది బాగుంది కాబట్టి గోల్డెన్ ఎరా అని ఇక్కడ అనడం జరిగింది తర్వాత తన మళ్ళీ క్యాపిటల్ ని ఇంద్రపాలెం నుంచి దెందులూరుకి మార్చారు తర్వాత తన ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి తన గురించి డిస్క్రైబ్ చేసుకోవడం జరిగింది అన్నట్టుగా హిమ్ ఇంక్రప్షన్ లిటరేట్ బ్రేవ్ ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాయి లిటరేట్ బ్రేవ్ అండ్ రీజనబుల్ ఫేర్ రూరల్ అని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది తర్వాత హీ ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది నైబరింగ్ కింగ్డమ్స్ కి అండ్ ఎవరితో డిఫెట్ చేశారు అంటే చూడండి అంటే ఇక్కడ మనకి డిఫెక్టెడ్ ఎవరితో చేశారో తర్వాత అనాక్సిడెడ్ కూడా ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి హీ డిఫెటెడ్ దా చూడండి ఇక్కడ చలన కయాస్ అండ్ ఇంకెవరితోటండి ఆనంద గోత్రి అండ్ అనా వెకే అండ్ హీ డిఫ్టెడ్ పల్లవా పల్లవాస్ అండ్ వికటకాస్ ఆల్సో అండ్ హీ పర్ఫార్మ్డ్ ద ఆశ్వ మేధ యజ్ఞాస్ నేను ఇందాక చెప్పాను చాలా రకాల యజ్ఞాలు వీళ్ళు పర్ఫార్మ్ చేశారు అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు పర్ఫార్మ్ ద నరేధ యజ్ఞ రిమెంబర్ దిస్ హ్యూమన్ సాక్రిఫైజెస్ ని ఫస్ట్ ఫస్ట్ టైమ్ పర్ఫామ్ చేశారు అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ డైనాసిటీ ఇది మాత్రమే ఒక్క డైనాసిటీ మాత్రమే ఆంధ్రాలో మన అంటే ఇన్ ఆంధ్రాలో మనకి ఇది పర్ఫామ్ చేసిందని చెప్తారన్నట్టుగా మీ అశ్వం మీద యజ్ఞాని అండ్ ఈ ప్యాటర్ ద వేదిక్ రిలీజియన్ తర్వాత అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ బుద్ధిస్ట్ కేవ్స్ లైక్ మనకి ఉండవల్లి కానీ వాటి పేర్లను చేంజ్డ్ ఇన్ టు ద హిందూ టెంపుల్స్ కి మార్చడం జరిగింది తర్వాత ఈ డిమాలిష్ ద బుద్ధ స్టాట్యూని డిమాలిష్ చేయడం జరిగింది ఎక్కడ ఉండవల్లిలో తర్వాత స్టాట్యూ ఆఫ్ లార్డ్ విష్ణుని ఆ ప్లేస్ లో పెట్టడం జరిగింది చూసుకోవాలి ద స్టాట్యూ ఆఫ్ లార్డ్ విష్ణు ఈజ్ ఏ స్లీపింగ్ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉంటదండి స్లీపింగ్ పొజిషన్ ద ప్రజెంట్ డే ఎక్కడ ఉంది మనకి అనంత పద్మనాథ స్వామి టెంపుల్ ఉంది కదా సో అదన్నట్టుగా అండ్ ఈ కరువు ద కుంభ ఉండవల్లి కేవ్స్ నెక్స్ట్ చాలా టెంపుల్స్ అయితే కట్టించడం జరిగిందండి ఈ బిల్డ్ ద మహాదేవ వర్మ టు కేసర టెంపుల్ రామలింగేశ్వర టాం స్వామి టెంపుల్ తర్వాత జడల రామలింగ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి నల్గొండలు తర్వాత ఇంకా మనకి ఇక్కడ రంగారెడ్డిలో కూడా షాద్ నగర్ లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఇంద్రపాల నగరంలో అమరేశ్వర టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ ఓకేనా తర్వాత పులిగిల్ల వేలికొండలో రామలింగేశ్వర ఇలా చాలా కట్టించారు తన టైటిల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి జనాశ్రయ అండ్ ఇక్కడ ఇంకా టైటిల్స్ ఏమున్నాయి చూడండి త్రివర్ణగార అండ్ గట్ట సుందరి హృదయ స్పందన వెరీ బిగ్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇంకా కూడా టైటిల్స్ ఉన్నాయండి చూసుకోవాలి టైటిల్స్ అన్ని కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టుగా ఓకేనా ఇక్కడ ఏమి ఇచ్చారు ప్ర ఇక్కడ ఇంకొక టైటిల్ తీసుకుంటే ప్రగుదీక్ష పదంబులో పదంబు నోధిరేవ నెక్స్ట్ సారి సలాలయ వలయ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయండి తర్వాత మాధవ వర్మ తీసుకున్నప్పుడు మార్క్ హాజిస్ విక్టరీస్ తీసుకుంటే ఇక్కడ శివలింగా శివలింగాస్ అంటే హి ఫిక్స్ ద చూడండి ఈ అసలు ఎక్కడ ఫిక్స్ చేశారు కేసరిగుడ్డలో ఫిక్స్ చేయడం జరిగింది తర్వాత ఈ కన్స్ట్రక్టెడ్ ద రామలింగేశ్వర టెంపుల్ కంటి కట్టించడం జరిగింది తర్వాత కాపర్ ఎడిక్ట్ మాధవవర్మ వర్మ టు ఇది కాపర్ ఎడిక్ట్ ఏదైతే ఉందో మాధవ వర్మ టు కాపర్ ఎడిక్ట్ ఇట్స్ ఎక్కడ కనుక్కున్నారు అని అంటే కాన్పూర్ విలేజ్ లో మహారాష్ట్ర లో కనుక్కున్నారండి తర్వాత ఇతరుడు కొన్ని ఇంక్రప్షన్ కూడా ఇష్యూ చేశాడు ఏపూర్ ఇంకరప్షన్ వన్ తర్వాత కాన్పూర్ ఇంకరప్షన్ సతారా డిస్ట్రిక్ట్ మన ఎక్కడండి మహారాష్ట్రలో ఓకేనా తర్వాత వేలు వేల్పూర్ ఇంకరప్షన్ తర్వాత మరి మరి అకార్డింగ్ టు వెల్ఫూర్ ఇన్క్రప్షన్ తీసుకున్నప్పుడు ఈ ఇన్స్టాల్ అండ్ ఫిక్స్డ్ ద స్టాట్యూ ఆఫ్ లార్డ్ గణపతిని కూడా ఫిక్స్ చేయడం జరిగింది అని చెప్తున్నారు సో చూసుకోవాలి నెక్స్ట్ విక్రమే విక్రమేంద్ర వర్మ సో విక్రమేంద్ర వర్మ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి అకార్డింగ్ టు ద నగరం ఇంక్రప్షన్ ఏ ఇంకరప్షన్ చెప్తుందండి ఇంద్రపాలనగరం ఇంకరప్షన్ ద టైటిల్ ఆఫ్ విక్రమే విక్రమేంద్ర వర్మ ఆర్ అంటే తన యొక్క టైటిల్స్ ఏమని చెప్తుంది ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా టైటిల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి పర పరమ అంటే ఏంటి ఇంటెలెక్చువల్ యాజ్ ఏ గౌత గౌతమ బుద్ధ అండ్ మహాకవి అని టైటిల్స్ చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకేమంటున్నారు హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ అ విష్ణు చూడండి వికటకా అండ్ జన్మ మాధవ వర్మాత్రి అండ్ తన టైటిల్స్ తీసుకున్నప్పుడు త్రికూట ఏమంటున్నారు ఇక్కడ త్రికూట మలయాధిపతి ఓకేనా త్రికూట మలయాధిపతి అండ్ అలసిత వివా వివిధ దివ్య అని ఇలా మనకి డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి అండ్ హీ డిస్టైడ్ ద కాందారా డైనాస్టీ ఏ డైనాసిటీని డిస్ట్రాయ్ చేశారు అనంద గోత్రియ కాందారా డైనాస్టీని తర్వాత విక్రమేంద్ర ఆ విక్రమేంద్ర బత్రాక వర్మ సో అంటే ఎవరండి విక్రమేంద్ర వర్మ టూ తర్వాత రావడం జరిగింది తర్వాత తన టైటిల్ తీసుకున్నప్పుడు సకాల భువన రక్షణ అంటే ఇక్కడ టైటిల్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయండి వీళ్ళే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా సకాల భువన రక్షణ అని ఇక్కడ టైటిల్ అయితే ఉండి తర్వాత ఇంకోటి ఏంటండి ఉత్తమ ఆశ్రయ అని రెండు మనకి టైటిల్స్ అయితే ఉన్నాయి చూసుకోవాలి తర్వాత అతను కొన్ని ఇంకరప్షన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అవి అని అంటే తుమ్మలు కూడా ఇంకరప్షన్ టూ అండ్ తుండి ఇంకరప్షన్ తుండి ఇంక తీసుకుంటే తుక్కులు ఇంకరప్షన్ తర్వాత ఇంకా నెక్స్ట్ తీసుకుంటే చూడండి హీ డొనేటెడ్ ద హుండీ హుండీ విలేజ్ టు బ్రాహ్మన్స్ మాధవ్ మాధవ వర్మ ఫోర్ అండ్ ఇష్యూడ్ ద దొలమూరు టూ ఓకేనా అండ్ ఏ రూపు ఇంకరప్షన్ సో రెండు ఇంకరప్షన్స్ ఇష్యూ చేశాడు తర్వాత ఇంద్రపత్రిక వర్మ సో ఇంద్రపత్రక వర్మ తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్ దేశ్వరం ఏంటండి ఇది చూసుకోవాలి ఈ ద దేశ్వరం సెంటర్ ఎక్కడండి కేసరాలో నియర్ తర్వాత ఇతని పీరియడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ గటికాస్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ విచ్ వర్ ద హిందూ ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలండి హిందూ ఎడ్యుకేషనల్ సెంటర్స్ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మచ్చభట్టక మత్స్య బట్టరక వమా తీసుకున్నప్పుడు సో తిని వచ్చేసి హీ వాస్ ద లాస్ట్ రూలర్ ఓకేనా లాస్ట్ రూలర్ ఆఫ్ ద విష్ణుకుందన్స్ అండ్ అకార్డింగ్ టు దిస్ తీసుకున్నప్పుడు తాండివాడ ఏమి ఇంక్రప్షన్ చెప్తుందండి తాండివాడ ఇంక్రప్షన్ అండ్ పృథ్వీ సారీ పృథ్వీ రాజా డిఫైడ్ ద మాచా మాచా వర్మ ఎవరు ఇతని గురించి చెప్తున్నారు అంటే పృథ్వీ రాజు ఓకేనా అండ్ ఐనాక్సిడ్ ద విష్ణుకుందనీస్ కింగ్డమ్స్ అండ్ సెంట్రల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి తర్వాత విష్ణు కుందనీస్ హ్యావ్ డివైడెడ్ ఇన్ టు ద తర్వాత అతను లాస్ట్ రూల్ అండి సహా ఇతనితో పాటుగా విష్ణుకుందనీస్ తో అంటే ఆల్మోస్ట్ ఇది ముగిసిపోయింది అన్నట్టుగా తర్వాత చిన్న చిన్న రాజాలుగా ఏర్పడటము తర్వాత మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు పరిపాలించడం జరిగిపోయింది అన్నట్టుగా ఓకేనా నెక్స్ట్ అదర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి చూసుకోవాలండి రాజుకా రాజుకా అంటే ఏంటి ల్యాండ్ సర్వేయర్ అని తర్వాత సెట్టి సెట్టి అంటే ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ క్రాప్ ప్రొడ్యూసింగ్ తర్వాత నెక్స్ట్ అంటే ఇట్లాంటి మనకి ఈ పర్సనాలిటీస్ కూడా చూసుకోవాలన్నప్పుడు ఓకేనా అక్ష పాటల అధికారి అని అంటే హెడ్ ఆఫ్ ద అచీవ్స్ తర్వాత ఎకనామిక్ కండిషన్స్ అండ్ ట్రేడ్ ఏ విధంగా తీసుకుందాం చూడండి డ్యూరింగ్ ద విష్ణు కుందనేసి తీసుకున్నప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ రూరల్ ఎకానమీ ఎకానమీ అనేది ఏ విధంగా ఉండేది సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేది అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది బాగుంది నా ఇవి రెండు చూసుకోవాలి అండ్ మరి వీళ్ళ యొక్క ట్రేడ్ ఎవరితో ఉండేదండి రోమ్ అండ్ గ్రీస్ వాళ్ళతో ట్రేడ్ అనేది ఉండేది తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఉండేది అది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ కాయిన్స్ తీసుకున్నప్పుడు కాపర్ అండ్ ఐరన్ కాయిన్స్ అనేది వీళ్ళు తయారు చేసేవాళ్ళు కాయిన్స్ వర్ మీంటెడ్ విత్ ద వర్డ్ శ్రీ పర్వత ఏ వర్డ్తో ఉండేదండి శ్రీ పర్వత అండ్ ద సింబల్ ఆఫ్ ద లయన్ అండ్ సాకా ఇది ఒకసారి చూసుకోండి తర్వాత అకార్డింగ్ టు చైనీస్ ట్రావెలర్ ఎవరండి ఫాహీనా అక్కడ ఏం చెప్తున్నారు దే షెల్ ఆల్సో యూజ్డ్ ద కరెన్సీ డ్యూరింగ్ ద విష్ణుకుందనీస్ ఓకేనా అండ్ ఇంకా వేరే చైనీస్ ట్రావెలర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా మనకి ట్రావెలర్స్ వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ బేస్డ్ ఆన్ దిస్ దట్ గోల్డ్ స్మిత్ వర్ ద గుడ్ అట్ దేర్ వర్క్ అని చెప్తున్నారు అంటే ఎప్పుడు కాయిన్స్ చేస్తున్నారు అని అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు అంటే ఈ బంగారం కానీ వెండి కానీ తయారు చేసే వాళ్ళు వాళ్ళ వర్క్ అయితే బాగుందని చెప్పొచ్చు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే చూడండి ఇక్కడ జ్యుడిషియరీ మరి జుడిషియరీ విష్ణు కుందనేశ్వర్ జుడిషియరీ సపరేట్ జ్యుడిషియరీ ఉంది మాధవర్మ టూ తీసుకున్నప్పుడు ఇన్వెంటెడ్ ద జ్యుడిషియల్ ప్రొసీజరింగ్ ఓకేనా జ్యుడిషియల్ ప్రొసీజరింగ్ ని ఇన్వెంట్ చేశారు అంటే నోన్ ఓకేనా నెక్స్ట్ మాధవర్మ హ్యాడ్ పనిష్డ్ ద పనిష్డ్ హిస్ సన్ విత్ డెత్ సెంటెన్స్ మాధవర్మ తన సన్ ని డెత్ సెంటెన్స్ అంటే మరణ శిక్ష విధించారు అని చెప్తున్నారు అండ్ హీ అండ్ క్రష్డ్ క్రష్డ్ ఏ సన్ ఆఫ్ తమరీంద్రం అర్చెంట్ టు డెత్ అంటే ఇక్కడ చూడండి తప్ప ఎవరు చేసినా కూడా శిక్ష ఖచ్చితంగా పడాలి అన్నట్టుగా మనం చెప్పడం జరుగుతుంది అంటే తను చెప్పారన్నట్టుగా మనం చదవడం జరుగుతుంది తర్వాత లిటరేచర్ తీసుకున్నప్పుడు రిలీజియన్ సో విష్ణుకుందం తీసుకున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ వచ్చేసి సాంస్క్రిత్ లాంగ్వేజ్ అండి ఫస్ట్ ఓకే నా అఫిషియల్ లాంగ్వేజ్ తర్వాత మనకి ఇక్కడ చిక్కుల కాపర్ ఇంక్రప్షన్ ఎవరి గురించి అంటే విక్రమేంద్ర విక్రమేంద్ర గురించి చెప్పడం జరుగుతుంది ద తెలుగు వాడు ఏమని చెప్తున్నారండి విజయ విజయ రాజ సంవత్సరాంబులు ఇది ఎక్కడ కనుక్కున్నారు అని అనేది మనం చూసుకోవాలి ఓకేనా ఎక్కడండి కాపరింగ్ కరప్షన్ చిక్కుల కాపరింగ్ కరప్షన్ మీద కనుక్కోవడం జరిగింది తర్వాత ట్రూ తెలుగు వర్డ్ ట్రూ తెలుగు వర్డ్ ఏంటండి ఇక్కడ చూడండి తోల్చే వండ్లు ఇక్కడ తోల్చువన్లు ఇంకరప్టెడ్ ఆన్ ద బిగ్ రాక్ ఆఫ్ కేసరగుట్ట ఎక్కడ ఉందండి కేసరగుట్ట ఇంకరప్షన్ మీద ఉండడం జరిగింది తర్వాత టైటిల్స్ తీసుకున్నప్పుడు ఇంద్ర ఇక్కడ మనకి మెయిన్ టైటిల్స్ ఏమైనా చూసుకోవాలి ఇంద్ర భట్ట రకవర్మ టైటిల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఘటిక వాస్త ఘటిక వాస్త పుణ్యసంచాయ తర్వాత టైటిల్ ఆఫ్ మాధవ వర్మ తీసుకున్నప్పుడు ఇక్కడ విద్య నెక్స్ట్ గోవింద వర్మ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమన్నది చూడండి విజ్ఞాన సో ఇంపార్టెంట్ టైటిల్స్ అనేది చూసుకోవాలి తర్వాత రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సో రిలీజియస్ కండిషన్లోకి వస్తే ఇక్కడ చూడండి వేదిక రిలీజియన్ విల్దే మెయిన్ అండి తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎవరిని ఎక్కువ పూజించేవారు అంటే శ్రీ పర్వత స్వామిని ఎక్కువగా పూజించేవాళ్ళు తర్వాత బై దేర్ నేమ్ దే నోన్ యాజ్ ఏ ఎదురు ద వేదిక రిలీజియన్ అని చెప్పొచ్చు తర్వాత ఫస్ట్ దే వర్ ద ఫస్ట్ టు బిల్ ద హిందూ కేవ్ టెంపుల్స్ ఓకేనా హిందూ టెంపుల్స్ లో కేవ్ టెంపుల్స్ ని సౌత్ ఇండియాలో కట్టించింది ఎవరు అని అంటే వీళ్ళని చెప్తారు తర్వాత ఇక్ష్వాకులు ఫస్ట్ బుల్డ్ ద హిందూ టెంపుల్ ఫస్ట్ హిందూ టెంపుల్ మనం చదువుకున్నాం కదా ఇక్ష్వాకులు కట్టించారు తర్వాత వీళ్ళు కట్టించింది ఇక్ష్వాకు సారీ మన హిందూ కేవ్ టెంపుల్స్ ఓకేనా తర్వాత ఉమామహేశ్వర టెంపుల్ మనం ఇందాక చూసుకున్నాం కదా కొన్ని టెంపుల్స్ నేమ్స్ అవి చూసుకోవాలి నెక్స్ట్ జైనజం తీసుకుంటే విష్ణుకుందనే పీరియడ్ లో ఇక్కడ చూడండి శ్రీశైలం ద గ్రేట్ జైన సెంటర్ గా ఉండేది అని చెప్తున్నారు ఓకేనా అండ్ బికమ్ ఏ ఇట్స్ బికమ్ లేటర్ ఇట్ బికమ్ ద శివ సెంటర్ ఓకేనా శైవ సెంటర్ గా మారడం తర్వాత దిస్ వాజ్ మెన్షన్ ఎక్కడ మెన్షన్ చేశారంటున్నారు అది కూడా చూసుకోవాలి ధర్మ అమృతం ఓకేనా ధర్మ అమృతం ఇది ఎవరు రాశారు రిటర్న్ బై ద జాయిన్ ఇక్కడ పోయేట్ నేమ్ కూడా చూసుకోవాలి న్యాయసేన తర్వాత బుద్ధిజం తీసుకున్నప్పుడు డిగ్రేడేటివ్ డ్యూ టు ద కపిలాకా సెక్టర్ ఆఫ్ జైనిజం అండ్ ఇట్స్ ప్రొమోటెడ్ ద బుద్ధిస్ట్ గురు డ్యూరింగ్ ద విష్ణు కుందనేస్ ఎవరు అనేది కూడా చూసుకోవాలి ఓకేనా తర్వాత ఫేమస్ సాంస్కృతి లిటరసీ వర్క్స్ తీసుకున్నప్పుడు ప్రమాణ సముచాయ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ మెయిన్ గా బుద్ధిజం రిలేటెడ్ గా మన మెథర్స్ ఏమున్నాయండి యోగచార ఓకేనా ఇక్కడ చూడండి దిగ్నగ వాజ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ గురు ఇన్ తెలుగు స్టేట్స్ రిమెంబర్ దిస్ సో ఇక్కడ దిగ్నక పర్సన్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ద ప్రామినెంట్ బుద్ధిస్ట్ గురు డ్యూరింగ్ ద విష్ణుకుందనేసి ఎవరున్నారండి దిగ్నక సో హీ వాజ్ ద ఫేమస్ సంస్క్రిత్ లిటరేచర్ అండ్ అతను వర్క్ తీసుకుంటే ప్రమాణ సముచార ఓకేనా సముచార అండ్ దిగ్నక మరి ఏం టీచ్ చేసేవాడు అని అంటే యోగచార్య మెథడ్స్ ని టీచ్ చేసేవాడు అండ్ హీ వాస్ ద వెరీ లాస్ట్ బుద్ధిస్ట్ గురు అని చెప్తున్నారు తెలుగు స్టేట్స్ లో అండ్ హీ డిబేటెడ్ ద ఈశ్వర కృష్ణ ఎ పోయెట్ ఆఫ్ వెంగి అండ్ దుగ్గిపాలి అండ్ దుగ్గిన ఆఫ్ ద విష్ణుకుందనీ పీరియడ్ రోడ్ ద ఏం రాశారు దుగ్గిపాల అండ్ దుగ్గిన ఇవి కూడా చూసుకోవాలి మరి ఇక్కడ గ్రేట్ బుద్ధిస్ట్ ప్లేస్ తీసుకున్నప్పుడు విష్ణుకుందరి టైంలో ఏది ఉంది అనంటే కొండ ఓకేనా ఇక్కడ బుద్ధిజం గురించి అయితే బుద్ధిజం రిలేటెడ్ గా మనకి చాలా తక్కువ డెవలప్మెంట్ అయితే ఉందండి సో అదొకటి చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మన వజ్ర వజ్రాయన సెక్టర్ ఫైనల్లీ బుద్ధిజం డిస్ట్రాయిడ్ అని చెప్పొచ్చు సో బుద్ధిజం కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా డిస్ట్రాయిడ్ అయిపోయిందని అండి ఓకేనా మరి ఇంకా ఇక్కడ ఇట్స్ రిలేటెడ్ టు ద ఏదో లో విధంగా తీసుకుంటే చూడండి బుద్ధిస్ట్ సెంటర్స్ డ్యూరింగ్ ద విష్ణు పీరియడ్ తీసుకున్నప్పుడు ఫణగిరి నేలకొండపల్లి తర్వాత బుద్ధిస్ట్ స్థూప తీసుకున్నప్పుడు ఎక్కడ ఉందండి నేలకొండపల్లి నోన్ యాజ్ అ విరాట స్తూప లేటర్ గా లేటర్ ఏమైపోయింది లేటర్ ఇట్స్ ఇట్ కమ్ టు నోన్ యాజ్ థ్రోన్ ఆఫ్ ద విరాట రాజా తర్వాత చైత్య డెకరేషన్ తీసుకున్నప్పుడు బుద్ధిస్ట్ ఆరామ ఎక్కడ చూడొచ్చండి కేవ్స్ ఆఫ్ గౌరీ గౌతమ వాటర్ ఫాల్స్ తర్వాత నెక్స్ట్ కోమటి కోమటి కేవ్స్ ఇవి ఎక్కడ ఉన్నాయండి నియర్ బై ద ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయనేది కూడా చూసుకోవాలి మనం ఓకేనా మా బిలాంగింగ్ టు ద కాంటెంపరీ ఆఫ్ ద ఎవరండి జైన ఆరామ తర్వాత గ్రేటెస్ట్ శైవ శక్తి ఓకేనా గ్రేటెస్ట్ శైవ శక్తి టెంపుల్ ఏంటండి మనకి ఉమామహేశ్వరం అండ్ సలేశ్వరం కేవ్స్ అండ్ ఇక్కడ చూడండి ఆలంపూర్ ఆలంపూర్ ఆర్ నియర్ బై ద అమరావతి ఎక్కడ నియర్ బై ఉన్నాయి కూడా చూసుకోవాలి నెక్స్ట్ శివలింగ డిజైన్ బై ద పల్లవాస్ అండ్ నగరా బేరీ వాస్ మేడ్ బై ద విష్ణుకుందని ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఉమామహేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి ఇది ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనకి ఉండడం జరుగుతుంది మనం చూడొచ్చు తర్వాత ఇంకా వీళ్ళ గురించి తీసుకున్నప్పుడు కేవ్స్ స్ట్రక్చర్ అనేది కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అండ్ కేవ్ తీసుకున్నప్పుడు డ్యూరింగ్ ద విష్ణుకుందనీస్ టైంలో లో ఇది చూడండి ఇక్కడ మొగలు రాజపురం కేవ్ ఇంపార్టెంట్ అండి కృష్ణా డిస్టిక్ తర్వాత టోటల్ ఫిఫ్టీన్ సారీ ఫైవ్ కేవ్స్ ఆర్ ద మొగలి రాజపురం ఫైవ్ కేవ్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్త్ కేవ్ ఈస్ ద లార్జెస్ట్ ఇక్కడ ఏముంటుంది అనేది కూడా చూసుకోవాలి ఓకేనా మరి ఫిఫ్త్ కేవ్ స్టార్ట్ ఏముంటుందండి అర్ధనారీశ్వర స్టార్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ దిస్ కేవ్ ఆల్సో నోన్ యాజ్ ఏ శివ తాండవ కేవ్ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇంకా రిలేటెడ్ ద తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఉండవల్లి కేవ్స్ తెలుసు కదా కృష్ణా డిస్టిక్ ఇట్ హ్యాస్ త్రీ కేవ్స్ ఉన్నాయండి మిడిల్ వన్ ఆఫ్ ద మిడిల్ వన్ ఇస్ ద లార్జెస్ట్ వన్ ఈ త్రీ కేవ్ లో మూడిట్లలో పెద్దది ఏంటి అని అంటే మిడిల్ వన్ మరి అక్కడ ఏముంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ రిమెంబర్ దిస్ ఓకేనా అండ్ దిస్ కేవ్ కంటే ఎంత ఇంక్రప్షన్ ఆఫ్ ద ఏం ఇంక్రప్షన్ గురించి ఉంది అని అంటే ఉత్పత్తి పిడుగు ఓకేనా నెక్స్ట్ పూర్ణకుంభ పూర్ణకుంభ ఎక్కడుంది ప్రజెంట్ ఆన్ దిస్ కేవ్ వచ్చేసి మనకి అక్కన్న మాదన్న కేవ్స్ అని కూడా అంటాము సో ఆ పేరు మీరు వినే ఉంటారు అక్కన్న మాదన్న అండ్ దీస్ కేవ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ద విష్ణుకుందనీస్ అండ్ ద ప్రజెంట్ ఎక్కడ ఉంది అనంటే నియర్ కనకదుర్గ టెంపుల్ విజయవాడ విజయవాడలో ఉందండి సో దిస్ ఈజ్ అబౌట్ ద విష్ణు కుందనీస్ సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పానండి డీటెయిల్ గా కాన్సెప్ట్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఫర్దర్ గా వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మన టెస్ట్ సిరీస్ కానీ దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నైన్ సిక్స్ సారీ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ వన్ ఎయిట్ వన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్